हेलो माय डियर फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। सो एला उन्नारु अंदरू बागुन्नारा? इंका ई व्लॉग अयिते सैटर्डे रोजु शूट चेसिन व्लॉग अन्नमाट। ना व्लॉग्स लो मीकु मोटिवेटिव गा उंडेदि हाउस क्लीनिंग व्लॉग्स कदा, सो ई व्लॉग कूडा अदे विधंगाने हाउस क्लीन चेयडम अन्नमाट, మీకు మోటివేటివ్గా ఉంటుంది. సో బ్లాగ్ అయితే చివరి వరకు చూడండి, నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, పదండి బ్లాగ్లోకి వెళ్ళిపోదాం. ఇంకా సాటర్డే కదా, సాటర్డే అంటే హాఫ్ డే స్కూల్ అన్నమాట వీళ్ళకి. మధ్యాహ్నం 12:30 ఆ టైంకి ఇంటికి వచ్చేస్తారు. ఇంకా దోశ చేయిస్తాను, రాత్రి తినేసి వెళ్ళండి అంటే దోశలు వద్దంట. ఎప్పుడు ఇడ్లీ దోశ తిని తిని విసుగు పుట్టింది. మేము బ్రెడ్ జామ్ వేసుకుని తింటామని చెప్పి ఇంకా బ్రెడ్ తీసుకొచ్చి జామ్ వేసుకుని తింటున్నారు. ఇంకా ఇంట్లో పాలు కొన్ని ఎక్స్ట్రాగా ఉంటే ఆ పాలతో పన్నీర్ చేశానన్నమాట. ఇంకా దాన్నే అలా చుట్టి పెట్టినాను. ఇంకా ఇక్కడ నేను బ్రెడ్కి అప్లై చేస్తున్నాను కదా, ఇది చాక్లెట్ పీనట్ బటరు. సో చాలా బాగుంటుంది. మనం నార్మల్గా పిల్లలకి బ్రెడ్ జామ్ వేసి ఇవ్వడం కంటే కూడా ఇలా పీనట్ బటర్ వేసి ఇవ్వడం మంచిది అంటారు. సో టేస్ట్ కూడా బాగుంటుంది, పిల్లలు ఇష్టంగా తింటారు. సో ఎప్పుడు బ్రెడ్ జామే కాకుండా ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి, బాగుంటుంది. ఇంకా పిల్లలు కూడా స్కూల్కి బయలుదేరేశారు. ఇంకా హాఫ్ డే కదా, త్వరగా ఇంటికి వచ్చేస్తారు. ఇంకా వీళ్ళైతే బ్రెడ్ జామ్ తినేసి పాలు తాగేసి వెళ్తున్నారు. ఇంకా స్నాక్స్కి అయితే బిస్కెట్స్ అవి వేసిచ్చాను. ఇంకా త్వరగా ఇంటికి వచ్చేస్తారు కదా, ఇంకా వాళ్ళు వచ్చేలోపు వంట చేస్తే ఇంటికి వచ్చే భోజనం చేస్తారు. ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇల్లు చూశారు కదా, ఇలా ఉంది. ఇల్లు తుడవాలి, మెట్లు కడగాలి, వాషింగ్ మిషన్కి బట్టలు వేయాలి, బట్టలు ఆరబెట్టాలి. పూజ రూమ్లో పూజ సామాన్లన్నీ తోమేశాను. పూజ రూమ్ కూడా నీట్గా తుడిచేసి దేవుడి ఫొటోస్ కన్నిటికి బొట్లు పెట్టేశాను. ఇంకా దీపం వెలిగించాలి, చాలా పనులు ఉన్నాయి. సో నేనైతే గబగబా ఎలా చేస్తానో మీరైతే వీడియో చూస్తూ ఉండండి. పన్నీర్ చూశారు కదా ఎంత బాగుందో, మనం బయట షాప్లో ఎలాగైతే కొంటామో అలాగే ఉంటుంది. కాకపోతే షేప్ మాత్రం ఇలా రౌండ్గా వస్తుందన్నమాట. మీరు ఏదైనా స్క్వేర్గా ఉండే బాక్స్లో పెట్టినట్లయితే స్క్వేర్గానే వస్తుంది, బట్ నేను ఇలా చుట్టేసి పెట్టాను కాబట్టి ఇది రౌండ్ షేప్లో వచ్చింది. మనం బయట పన్నీర్ తెచ్చుకోవడం కంటే కూడా ఈ విధంగా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవడం చాలా మంచిది. మంచిది అనడం కంటే కూడా మనీ సేవ్ అవుతుంది. ఈ పన్నీర్ని నేను 1 లీటర్ మిల్క్తో చేశాను. ఈ పన్నీరు మనకి 250 గ్రామ్స్ ఉంటుంది కదా, అదే 250 గ్రామ్స్ మనం బయట కొనాలంటే 100 రూపీస్ పైన అవుతుంది. ఇక్కడ 1 లీటర్ మిల్క్ అని చెప్పాను కదా, 1 లీటర్ మిల్క్ మనకి 44 రూపీస్ అవుతుంది అంతే. సో ఇక్కడ మనం మనీ కూడా సేవ్ చేసుకోవచ్చు కదా. ఇంకా బ్రేక్ఫాస్ట్కి అయితే దోశ చట్నీ చేశాను. ఇంకా పిల్లల లంచ్ బాక్స్కి అయితే వెరైటీ వెరైటీగా చేయాలి. ఇంకా వాళ్ళకి ఎలాగో లంచ్ బాక్స్ లేదు కదా, అలా అని చెప్పి సింపుల్గా దోశ చట్నీ చేశాను అన్నమాట. సో నేనైతే స్నానం చేసుకొని వచ్చేసాను. ఇంకా స్నానం చేసుకున్న తర్వాత ఈ సోఫా పైన ఉండే కవర్స్ అన్నీ కూడా ముందే ఉతకడానికి వేసేసి ఉతికేసి ఆరబెట్టేశాను. ఇంకా అవి ఆరిపోయాయి. ఇంకా వాటన్నిటిని కూడా నీట్గా సోఫా పైన వేసేస్తున్నాను. ఇంకా స్కర్టన్ కూడా ఉతకడానికి వేసాను అన్నమాట. ఇంకా మన సబ్స్క్రైబర్ ఒక సిస్టరు కామెంట్స్ చేశారన్నమాట, అంటే నేను అన్ని పనులు చేసిన తర్వాత దీపం పెట్టుకుంటాను కదా, అలా చేసుకోకుండా మీకు పూజ రూమ్ ఎలాగో సపరేట్గా ఉంది కదా, పూజ రూమ్ ఒకటి నీట్గా తుడిచేసి దీపం పెట్టుకోండి, తర్వాత మీరు ఏ పనులైనా చేసుకోండి, ఏం ఇబ్బంది లేదు అని చెప్పారు. ఇంకా నాకు కూడా ఆ సిస్టర్ చెప్పింది నచ్చిందన్నమాట. ఇంకా నేను ఎలాగో ఇంట్లో పనులన్నీ చేసేసరికి మధ్యాహ్నం అయిపోతుంది, ఇంకా ఆ టైంలో దీపం పెట్టలేను. ఇంకా ఈవినింగ్ అయితే ట్యూషన్ దగ్గరికి వెళ్ళాలి, వాకింగ్కి వెళ్ళాలి. ఇంకా వెళ్ళే ముందు మనం దీపం పెట్టి తలుపులు వేసుకొని వెళ్ళకూడదు అంటారు. ఇంకా వాకింగ్కి వెళ్ళేసి వచ్చిన తర్వాత దీపం పెడదామంటే మళ్ళీ స్నానం చేసుకొని దీపం పెట్టాలి అంటారు కదా. ఇంకా ఎలాగో నాకు కుదరడం లేదు, ఇలా చేసుకోవచ్చు కదా అని చెప్పి దీపం పెడుతున్నాను. నేనైతే ఇంట్లో చెత్త తోసేసాను, అంటే ఇల్లు ఊడ్చేసాను. ఇల్లు ఊడ్చేసిన తర్వాత దీపం పెడుతున్నాను. ఇంకా కుబేర కుంచెంలో నేను ఇలా వేస్తున్నాను, ఇది కరెక్టా కాదా అని కూడా మీరు కామెంట్స్లో చెప్పండి. ఫస్ట్ కొద్దిగా బియ్యం వేస్తున్నాను, అందులో కొన్ని కాయిన్స్ వేశాను, మళ్ళీ కొద్దిగా బియ్యము, మళ్ళీ అందులో ఒక వెండి నాణ్యం వేశాను, కొన్ని కాయిన్స్ వేశాను. ఇంకా దానిపైన మళ్ళీ కొన్ని బియ్యం వేసి అమ్మవారి విగ్రహం ఉంటుంది కదా అన్నపూర్ణేశ్వరి విగ్రహము, ఆ విగ్రహం పెట్టి ఇలా పెట్టుకుంటున్నాను.
ఇంకా మా ఫ్యామిలీలో అయితే ఎవరు ఇలా కలశం పెట్టి పూజ చేయరు. ఏమన్నా పండగలు వస్తే మాత్రమే కలశం పెట్టి పూజ చేస్తారు. ఇంకా అంటే మామ వాళ్ళు కానీ మా అత్తయ్య వాళ్ళు కానీ ఎవరు ఇలా పెట్టి చేయరన్నమాట. ఇంకా నేను అంటే మేము నా పెళ్ళైన కొత్తలో మేము రెంటెడ్ హౌస్లో ఉండేవాళ్ళం. అక్కడ మా పక్కింటి ఆవిడ ఇలా కలశం పెట్టి పూజ చేసేది. ఇంకా ఆవిడ దగ్గర నుంచి అప్పటి నుంచి నేను కలశం పెట్టి పూజ చేయడం అలవాటు చేసుకున్నాను. ఇంకా అప్పటి నుంచి నేను ఇదే విధంగానే కలశం పెట్టి పూజ చేస్తున్నాను. ఇంకా ఇలా మనం పూజ రూమ్లో కలశం పెట్టుకున్నామనుకోండి, పూజ రూమే చూడడానికి ఎంత కళగా ఉంటుందో అమ్మవారే మన పూజ రూమ్లో ఉన్నట్టు ఉంటుంది. నిజంగా చాలా బాగుంటుంది. నాకైతే చాలా ఇష్టం ఇలా కలశం పెట్టి పూజ చేసుకోవాలి అంటే. ఇంకా పూజ రూమ్లో అయితే దీపం పెట్టేశాను. నాకైతే పూజ గురించి పెద్దగా అంతేం తెలియదండి. నాకు నేను ఎప్పుడైనా పూజ వీడియో పెడితే చాలామంది కమెంట్స్ చేస్తూ ఉంటారు, ఇది ఇలా పెట్టకూడదు ఇలా చేయకూడదు అని చెప్పి చాలా చెప్తూ ఉంటారు. నాకు అంత కరెక్ట్గా పూజ గురించి నాకు పెద్దగా తెలీదు. సో ఏదైనా మిస్టేక్స్ ఉంటే క్షమించండి. ఇంకా నేనైతే ఇలా దీపం పెట్టేసుకున్నాను. ఇంకా మా ఫ్యామిలీలో ఒక తాత చనిపోయారని చెప్పాను కదా, ఇంకా అందుకని మేము కర్పూరం వెలిగించకూడదు ఇంకా కొబ్బరికాయ కొట్టకూడదు అని చెప్తారు. అంటే మూడో నెలలో పాత బట్టలు పెడతారు కదా, అంతవరకు పెట్టకూడదు అని చెప్తారు. ఇంకా అందుకని నేను దీపం పెట్టుకున్నాను, కొబ్బరికాయ కొట్టలేదు ఇంకా కర్పూరం కూడా ఆర్తిచ్చలేదు. ఇంకా ఫ్లిప్కార్ట్ నుంచి అయితే పార్సల్ వచ్చింది. ఏంటో అబ్బా ఈ పార్సలు అనుకుంటున్నారు కదా, ఏం లేదండి, మా అమ్మ కెటిల్ బుక్ చేయమని చెప్పింది. సరే ఇంకా అలా అని చెప్పి కెటిల్ని బుక్ చేశాను. ఇంకా అది బాగా లేకపోతే ఇక్కడ నుంచే రిటర్న్ పెట్టేద్దాము అన్నట్లు బుక్ చేశాను. అంటే మామూలుగా మా అమ్మ వాళ్ళ ఇంటి అడ్రస్కే ఏదైనా బుక్ చేయాలంటే అక్కడ అడ్రస్కే బుక్ చేసేదాన్ని, కానీ ఇక్కడ ఒకసారి చూద్దాము అంటే బాగా లేకపోతే ఇక్కడ నుంచే రిటర్న్ పెట్టచ్చు కదా అని చెప్పి ఇక్కడ మా ఇంటి అడ్రస్కే పెట్టానన్నమాట. ఇంకా సరే నేను బుక్ చేసింది కెటిల్ అయితే ఓపెన్ చేసి చూస్తే శాండ్విచ్ మేకర్ వచ్చిందనమాట. ఎంత కోపం వచ్చిందో నిజంగా. ఒక్కోసారి మీషోలో కూడా ఇంతేనండి, మనం ఆర్డర్ చేసింది ఒకటి అయితే మన ఇంటికి వచ్చేది ఒకటి. ఇంకా శాండ్విచ్ మేకర్ వచ్చింది, దీన్ని అయితే రిటర్న్ పెట్టేశాను. ఫ్లిప్కార్ట్లో మనకి ఏది ఇలా వచ్చినా కూడా మనం రిటర్న్ పెట్టుకోవచ్చు, కానీ మీషోలో అలా కాదు. రిటర్న్ పెట్టడానికే కాదు, పోనీ ఒక్కొక్క ఐటెము మనం రిటర్న్ పెట్టుకోవచ్చు. అలా రిటర్న్ ఆప్షన్ ఉండేటివి మళ్ళీ మనం బ్యాంక్ డీటెయిల్స్ అన్నీ ఇవ్వాల్సి వస్తుంది. సో అలా అన్నమాట మీషో. కానీ ఫ్లిప్కార్ట్ అలా కాదు, ఏదైనా మనకి బాగాలేకపోయినా మనం రిటర్న్ పెట్టుకోవచ్చు. సో మీ ఫ్లిప్కార్ట్ ఏం ప్రాబ్లం ఉండదన్నమాట. ఇంకా నేనైతే మిద్దిపైకి వచ్చాను, ఇల్లు తుడిచేద్దామని చెప్పి మిద్దిపైకి వచ్చాను. ఇంకా మా పెద్దనాన్న వాళ్ళు ఫోన్ చేశారనమాట, ఇంకా ఇలా పెళ్లి పత్రిక ఇవ్వడానికి ఇంటికి వస్తున్నామని చెప్పి. ఇంకా వాళ్ళు వచ్చేలోపు ఇల్లు తుడిచేద్దామని చెప్పి గబగబా మిద్దిపైకి వచ్చి తుడుస్తున్నాను. ఇంకా పైన రూముల వరకు తుడిచాను. ఇంకా ఈలోపైతే మా పెద్దనాన్న వచ్చారనమాట పెళ్లి పత్రిక ఇవ్వడానికి. ఇంకా మా పెద్దనాన్న అయితే ఊర్లో ఉంటారు. అంటే మీకు రాయల చెరువు తెలుసా, తిరుపతి దగ్గర రాయల చెరువు వస్తుంది చూడండి. ఈ మధ్య రాయల చెరువు బాగా ఫేమస్ అయిపోయింది, ఎందుకంటే అప్పుడు బాగా వర్షాలు పడి రాయల చెరువు కట్ట తెగిపోతుంది అని చెప్తున్నారు చూడండి. ఆ రాయల చెరువు అనమాట మా పెద్దనాన్న వాళ్ళ ఊరు. మా పెద్దనాన్న వాళ్ళ ఊరే కాదు, మా నాన్న కూడా పుట్టి పెరిగిందంతా అక్కడే. మా నాన్నతో కలిపి మొత్తం 5 మంది అనమాట. అందరూ వేరే వేరే అంటే తిరుపతికి ఇంకా అలా వెళ్ళి సెటిల్ అయిపోయారు. మా పెద్దనాన్న మాత్రం అదే ఊర్లోనే పొలం పనులు చేసుకుని ఆ ఊర్లోనే ఉన్నారనమాట. ఇంకా పెళ్ళి అయితే మా లక్ష్మీది. మా పెద్దనాన్నకి మా కలపనక్క ఒకటే కూతురు. అంటే మా కలపనక్క పుట్టిన చాలా ఏళ్ళ తర్వాత మా లక్ష్మి పుట్టిందంట. అంటే మా నాన్నమ్మ చనిపోయిన తర్వాత లక్ష్మి పుట్టింది కాబట్టి మా అందరికన్నా చిన్నది లక్ష్మీనే. అంటే మా నాన్నతో పుట్టిన వాళ్ళు 5 మంది అని చెప్పాను కదా, 5 మందికి అందరికీ పిల్లలు పుట్టేశారు. లాస్ట్ మా లక్ష్మి పుట్టిందనమాట, అంటే ఆ ఇంట్లో లాస్ట్ పుట్టిన చెల్లి.
మా లక్ష్మి లక్ష్మి అనడమే కాదు అంతే లక్షణంగా అంతే పద్ధతిగా ఎన్ని పనులు చేస్తుందో ఈ కాలంలో అలాంటి ఆడపిల్లల్ని చూడడం నిజంగా చాలా తక్కువ. మా పెద్దనాన్న వాళ్ళకి ఆవులు ఉన్నాయి, ఆవుల దగ్గర అన్ని పనులు చేస్తుంది, గడ్డి కోసుకొని వస్తుంది. అమ్మో మా లక్ష్మి చేసే పనులలో నేను నిజంగా కొంచెం కూడా నేను చేయలేను. మా పెద్దనాన్న వాళ్ళు ఊరికి వెళ్ళినప్పుడు చూస్తూ ఉంటాను కదా ఎన్ని పనులు చేస్తుందో, అబ్బా ఈ పిల్ల నిజంగా ఈ కాలంలో పుట్టాల్సిన పిల్లే కాదు అనిపిస్తుంది ఒక్కోసారి మా లక్ష్మిని చూస్తే. ఇంకా భోజనం చేసుకుని వెళ్దురు ఉండండి పెద్దనాన్న అంటే వినలేదు, లేదు నాయన వెళ్ళాలి అని చెప్పి బయలుదేరేశారు. ఇంకా మా అమ్మ వేరే ఒక పక్క ఫోన్ చేసి నేను వంట చేసేసాను త్వరగా పంపించేసేయి అని చెప్పి మా అమ్మ ఒక పక్క, ఇంకా సరే మా పెద్దనాన్న బయలుదేరేశారు. ఇంకా వద్దు పెద్దనాన్న అంటే కూడా వినకుండా ఏదన్నా చీర తీసుకో అమ్మా పెళ్ళి కదా చెల్లి పెళ్ళి కదా తీసుకో అని చెప్పి కొంచెం డబ్బులు ఇచ్చారు. నేను వద్దు పెద్దనాన్న అని చెప్తే కూడా వినలేదు, వినకుండా ఇచ్చారనమాట. ఇంకా ఇంటి పేరు చూసారా బహదూరు, మా నాన్న వాళ్ళ ఇంటి పేరు బహదూరు, మా హస్బెండ్ ఉన్నారు కదా వాళ్ళ ఇంటి పేరు వచ్చేసరికి వెలికరం. మా లక్ష్మి పెళ్లి పత్రిక. నా పెళ్లి పత్రిక అంటాను. ఏమన్నా పెళ్లి పత్రిక పెళ్లి పత్రిక అన్నాడా చూపి దగ్గరికి కాదు కొంచెం పైకి పెట్టి నిదానంగా. ఇంకా ఆ రోజు అయితే మా గిరీషాది బర్త్డే. గిరీష అంటే మా షాప్లో వర్క్ చేస్తాడు కదా ఆ చిన్నోడు అనమాట. మా షాప్లో వర్క్ చేసే వాళ్ళని ఎవరిని నేను పని వాళ్ళలాగా నేను అసలు చూడను, మా ఇంట్లో మనిషిలాగా చూస్తాను, నా తమ్ముళ్ళులాగానే చూసుకుంటాను. ఎవరైనా సరే మా ఆయన్ని ఓనర్ అని పిలుస్తారే కానీ నన్ను మాత్రం ఒక అక్కలాగా, సొంత అక్కకు కూడా అంత రెస్పెక్ట్ ఇవ్వరేమో అంతలా నాకు రెస్పెక్ట్ ఇస్తారు. ఈ రోజుకి ఎంతోమంది పని నేర్చుకున్నారు, వాళ్ళు సొంతంగా షాప్స్ పెట్టుకొని ఉన్నారు కానీ అంటే వాళ్ళు సొంతంగా షాప్స్ పెట్టుకుని వెళ్ళిపోయినా కూడా ఈరోజుకి మా ఆయన్ని ఓనర్ అనే అంటారు, నన్ను అక్క అనే అంటారు. వాళ్ళ ఇంట్లో ఏ ఫెస్టివల్ జరిగినా లేదా ఏదైనా ఫంక్షన్స్ చేసుకున్నా కూడా ఫస్ట్ మా అక్కకి ఫోన్ ఇవ్వండి, మా అక్కతో మాట్లాడాలి అన్నట్లు చెప్తారు. అదే ఒక నాకు అదొక సంతోషం అనమాట. వీళ్ళకి ఎప్పుడైతే నేను అంటే ఇన్నేళ్ళు వంట చేశాను కదా వీళ్ళకి షాప్లో ఉండే ఎంతమంది ఉన్నారో అంతమందికి వంట చేసి పెట్టేదాన్ని. ఇప్పుడు ఒక కరెక్ట్గా ఒక 3 మంత్స్ అయిపోతుంది అనుకుంటా, 3 మంత్స్ నుంచి చేయడం మానేశాను. నిజంగా నాకే ఎంత బాధ వేస్తుందో, అంటే ఇన్నేళ్ళు చేసి ఇప్పుడు చేయకపోతే నిజంగా వాళ్ళు హోటల్లో నుంచి తెచ్చుకొని తింటూ ఉంటే నాకే ఎంతో బాధగా ఉంటుంది. నాకే ఆరోగ్యం సరిగ్గా ఉండడం లేదు, ఒకరోజు ఉన్నట్టు ఒకరోజు ఉండడం లేదు. ఇదివరకు ఎంత పని చేసేదానో ఇప్పుడు అంత పని చేయలేకపోతున్నాను నిజంగా ఏమైందో. అందుకని చెప్పి మానేశానే కానీ వాళ్ళకి పెట్టకూడదు చేయకూడదు అని కాదు. ఈ రోజుకి వాళ్ళు హోటల్లో తెచ్చుకుని తింటుంటే నాకు నిజంగా చాలా బాధ వేస్తుంది. కానీ తప్పక ఇంకేం చేయలేక వండడం లేదు నేను అంతే. ఇంకా మా వేదాకి వాచ్ కొనుక్కున్నాను కదా, అదే లాంటి వాచే ఫ్లిప్కార్ట్లో బుక్ చేశాను. సో ఇంకా అది మనం ఈరోజు బుక్ చేసామనుకోండి నెక్స్ట్ డే కల్లా వచ్చేస్తుంది, ఇంకా అలా అని చెప్పి బుక్ చేశాను. ఇంకా వచ్చేసింది, ఆ వాచ్నే గిఫ్ట్గా ఇచ్చానన్నమాట. ఇంకా నేనైతే మెట్లు కడిగేశాను, దాని తర్వాత ఇంట్లో ఎక్కడవక్కడ నీట్గా సర్దేసి అన్నీ తుడిచేశాను. ఇంకా మీరు చాలామంది డైనింగ్ టేబుల్ అడుగుతున్నారు కదా, ఆ డైనింగ్ టేబుల్ లింక్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇంకా నాకైతే ఆ రోజు వంట చేసే పని ఏం లేదు, ఎందుకంటే ముందు రోజుదే పులుసు కొంచెం ఉంది. ఇంకా మా అన్న వచ్చేటప్పుడు మిక్చరు అవన్నీ తీసుకొని వచ్చారు. ఇంకా మా అమ్మ పొద్దున్న పూరి కుర్మా చేసిందని చెప్పి ఇంకా పిల్లలకి ఇష్టమని చెప్పి పూరి కుర్మా ఇచ్చి పంపించిందనమాట. ఇంకా అవన్నీ ఉన్నాయి కదా అడ్జస్ట్ చేసుకొని తినేద్దాంలే అని చెప్పి వంట ఏమీ చేయలేదు. అందుకే నా పనులన్నీ నిదానంగా చేసుకుంటున్నాను.
సో కిచెన్లో వచ్చేసరికి గ్యాస్ స్టవ్ నీట్గా తుడిచేశాను, ఇంకా కౌంటర్ టాప్ కూడా నీట్గా తుడిచేశాను, ఇంకా షింక్ కూడా నీట్గా కడిగేశాను. ఇంకా ఇల్లు అయితే ఫస్ట్ ఒకసారి తుడిచేశాను అనమాట, మళ్ళీ ఇంకొకసారి తుడిచేస్తే నీట్గా ఉంటుంది కదా. సో నెక్స్ట్ అంటే రెండోసారి మళ్ళీ ఒకసారి నీట్గా తుడిచేస్తున్నాను. ఇంకా మొత్తానికైతే ఇంట్లో పనులన్నీ అయిపోయాయి. ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు వేశాను, ఇంకా అది కూడా తీసుకెళ్ళి ఆరబెట్టేస్తే ఇంకా అన్ని పనులు అయిపోయినట్టే. ఇంకా ఇది వచ్చేసరికి అమ్మ వాళ్ళు సుబ్రహ్మణ్యం స్వామి గుడికి వెళ్ళారు, ఇంకా అక్కడి నుంచి ప్రసాదం ఇస్తారు కదా, ఇంకా ప్రసాదము ఇచ్చి పంపించింది అన్నమాట మా అమ్మ. ఇంకా ప్రసాదాన్ని మనం పూజ రూమ్లో పెట్టి తర్వాత తింటాం కదా, ఇంకా అలా పూజ రూమ్లో పెట్టేశాను. సో ఫైనల్గా అయితే బట్టలన్నీ ఆరబెట్టేశాను. ఇక్కడితో ఇంట్లో పని అయిపోయింది అనుకున్నారా, అస్సలు కాదు. ఇంకా మళ్ళీ ట్యూషన్ దగ్గరికి వెళ్ళాలి, వాకింగ్కి వెళ్ళాలి, మా నిత్యాని డ్యాన్స్ క్లాస్కి తీసుకెళ్ళాలి. అంటే ఈరోజు సాటర్డే కాబట్టి డ్యాన్స్ క్లాస్ ఏమీ లేదు, జస్ట్ ట్యూషన్ మాత్రం ఉంటుంది. ఇంకా మళ్ళీ నేను వాకింగ్కి వెళ్ళేసి వచ్చిన తర్వాత మధ్యాహ్నం వంట చేయలేదు కదా, ఇంకా రాత్రికి వంట చేయాలి కంపల్సరీగా. ఇంకా మళ్ళీ నెక్స్ట్ డేకి ఏం చేయాలా అని ఆలోచించాలి, మళ్ళీ నెక్స్ట్ డే కావాల్సినవి ప్రిపరేషన్ చేసుకోవాలి. ఇలా ఆడవాళ్ళ టైం గడిచిపోతుంది. ఆడవాళ్ళు ఇంట్లో ఖాళీగా కూర్చుంటారు, ఖాళీగా కూర్చుంటారు అంటారు, ఎక్కడ ఖాళీగా కూర్చుంటారు, ఇన్ని పనులు ఉంటాయి. నేనైనా ఇంట్లోనే ఉంటాను, కానీ కొంతమంది జాబ్కి వెళ్ళి ఇంట్లో పనులన్నీ చూసుకుంటారు. నిజంగా వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి నిజంగా. సో ఈ వీడియో చివరి వరకు చూసారంటే ఎంతో కొంత నచ్చే ఉంటుంది కదా, నచ్చితే మాత్రం తప్పకుండా ప్లీజ్ లైక్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఎవరైనా కొత్తగా చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బై బాయ్.